ఒక అమ్మాయి కాలువలో చిక్కుకున్న పెళ్లి కూనను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు దానిని బయటకు తీసింది. ఆ పిల్లిని బయటకు తీసేందుకు ఆమె నేలపై పడుకుని రోడ్ కింద ఉన్న డ్రైనేజ్లో చేయిపెట్టి ఆ పిల్లిని కాపాడింది. పిల్లిపై మానవత్వం చూపించి దాని ప్రాణాలు రక్షించిన ఆమెపై చుట్టూ ఉన్న జనాలు ప్రశంసలు కురిపించారు. దేశ రక్షణ కోసం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలు 38 ఏళ్ల తర్వాత లభ్యమయ్యాయి. అయినా ఆ మృతదేహాలు చెక్కు చెదరకుండా ఆనవాళ్లు గుర్తించడానికి వీలుగా ఉండటం ఒకంత ఆశ్చర్యం కలిగించింది. అయితే మంచుకొండల్లో ఉండటం వలన ఆ మృతదేహాలు కుళ్లిపోకుండా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. బెంగళూరులోని ఓ డామినోస్ పిజ్జా స్టోర్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. హోసా రోడ్లో ఉన్న డామినోస్ అవుట్లెట్లో పిజ్జా తయారీ కోసం సిద్ధం చేసిన పిండిపై బాత్రూం బ్రష్లను ఉంచారు. వీటికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. రీసెంట్గా కార్తికేయ 2 బాక్సాఫీస్ని రఫ్ ఆడిస్తోంది. రోజు రోజుకు థియేటర్ సంఖ్య పెరుగుతూ ఉండటంతో కలెక్షన్స్ క్రాఫ్ పెరుగుతోంది. ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్, కార్తికేయ 2 రిలీజ్ అయిన 3 డేస్లోనే వరల్డ్ వైడ్గా 26.5 crore గ్రాస్ను కలెక్ట్ చేసిందట. ఇక తెలుగు 2 స్టేట్స్లో అయితే 17.80 crore గ్రాస్ను వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ ఫిగర్స్ అటు టాలీవుడ్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వెరీ హాట్ టాపిక్గా మారాయి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్తో సెల్ఫీ కోసం ప్రయత్నించడం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. విజయవాడ విమానాశ్రయంలో హెడ్ కానిస్టేబుల్ బోస్ డ్యూటీలో ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి తనతో సెల్ఫీ తీసుకునేందుకు అడగగానే బోస్ షాక్ అయ్యారు. నోట మాట రాని స్థితిలో సరే సార్ అంటూ నవ్వుతూ ఇద్దరు ఒక సెల్ఫీ తీసుకున్నారు. హైదరాబాద్ శివారులో విషాదం చోటు చేసుకుంది. అప్పటిదాకా స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెప్తున్నారు. సాగర నగరం విశాఖపట్నంలో వరుస హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెందుర్తి పరిసర ప్రాంతాల్లో గత 3 వారాలుగా వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. వారాల వ్యవధిలో ఒక్కరే ఈ హత్యలన్నీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8813 కోవిడ్ పాజిటివ్ కేసెస్, 29 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు రోజు 14917 కేసులు నమోదవగా 24 గంటల్లోనే భారీగా తగ్గిపోయాయి. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్పై ప్రపంచ అత్యున్నత సంస్థ ఫిఫా ఆంక్షలు విధించింది. ఏఐఎఫ్ఎఫ్ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిఫా కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. తృతీయ పక్షం జోక్యం పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫిఫా నిబంధనలు తరచూ ఉల్లంఘిస్తున్నందున చర్యలు చేపట్టిందని వెల్లడించింది.